రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లను సందర్శించడానికి వెళ్తున్న క్రమంలో పోలీస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్ అన్నారు. ఇలాంటి చర్యలు అర్థమైతే రాబోవు రోజుల్లో ప్రజలు ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణానికి సందర్శించడానికి వెళ్లే క్రమంలో అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ అరెస్టులను నిరసనగా వరంగల్ తూర్పు నియోజకవర్గం రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శనార్థం బయలుదేరగా డొల్లాతనం బయటపడుతుందనే ఒక కోణంలో ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న అంటే ఏవైతే పనులను అభివృద్ధి పనులను వాటికి కేటాయించిన నిధులను సక్రమంగా చేరుతుందా అని చెప్పి ఒకసారి చూడడానికి బయలుదేరితే దాన్ని కట్టడి చేయడం నైజాం నిరంకుశత్వానికి ఒక దర్పంలా ఇవాళ కట్టడి చేసిన విధానాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ నాయకులను కట్టడి చేసిన విధానాన్ని ఎండగడుతున్నాం. నిజంగా వీరందరూ కూడా పాలకులు బీఆర్ఎస్ పాలకులు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టినామని చెప్పి చూపిస్తున్నారో ప్రారంభోత్సవాలకు మాత్రమే ఇవాళ అవి పూలు చల్లడానికి మాత్రమే ఉన్నవి. కానీ అలాట్మెంట్ మాత్రం ఇయ్యాటి వరకు కాలే. ఎన్నికల వేళ సమీపిస్తున్న వేళ వీళ్ళు సెలెక్టివ్గా వాళ్ళకందరికి కూడా పంచడానికి కోసం ఎలక్షన్స్ సందర్భంగానే ఈ పంచడానికి కోసం అని చెప్పి పిలుస్తున్న విధానాన్ని ఖండిస్తున్నాం. ఆ డొల్లాతనం ఏదో బయట పెట్టాలి. ఇవాళ విలేకరులకు కేటాయించిన ఇండ్లను వెంటనే వారికి సమర్పిస్తారా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నిరుపేదలకు ఈ నిరాశ్రయులైన ఈ వాన వర్షాల వల్ల ఎండల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ అందుతాయా లేవా అని చెప్పి మేము ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. వెను వెంటనే అలాట్మెంట్ కంప్లీట్ చేయాలి. ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా త్వరితగతిన ఇండ్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.